చాలా బాగుందండి. ఆయన చేస్తానన్న పథకాలన్నీ ఇస్తున్నాడు, అందరికీ అందుబాటులో ఉండి సమర్థవంతమైన పాలన అందిస్తున్నాడు. ఉంది, తేడా ఉంది, కానీ ఎవరి దాంట్లో వాళ్ళు మనం వెతుక్కోవాలి కదా. అన్నీ అందుతున్నాయండి, చాలా హ్యాపీగా ఉంది. పట్టించుకోలేదు కానీ ఇప్పటికీ మా కోరిక నెరవేరిందని సంతోషపడుతున్నాం. మాకు విద్యా దీవెన, మా పిల్లలకు విద్యా దీవెనలు అందుతున్నాయి. ఇప్పుడు మెయిన్ అసలు కాన్సెప్ట్ మాకు ఇళ్ల స్థలాలు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సీఎంకి ధన్యవాదాలు. మళ్ళీ జగన్ గారు అనుకుంటున్నాం కదండి, 100%. అసలు మేము ఊహించుకున్న వాడు ఊహించలేమండి, జగనే. మళ్ళీ అసలు మేము పట్టించుకోం కదా, ఎవరు ఎట్లా వెళ్తే మాకెందుకు, మాకు మా అవసరాలు తీర్చే సీఎం మాకు కావాలి అంతే. బాగుంది, అంతా బాగానే ఉంది. మళ్ళీ జగన్ సీఎమే రావాలి మళ్ళీ మాకు. మాకు అసలు సరిగ్గా చేయాలి, ఆయన ఏం చేయాలి, ఆయన మాకు మళ్ళీ ఏనే రావాలా. మాకు అన్ని లోన్లు కానీ ఏవి కానీ అన్నీ బాగానే వస్తున్నాయి, మళ్ళీ సీఎమే రావాలి మాకు. బాగుంది. అంతకుముందంటే మాకు వారంట్లు అది ఉండేవాళ్ళు కాదు, కౌన్సిలర్లు. ఏ ఇబ్బందులు పడాలన్నా మున్సిపాలిటీకి వెళ్ళాలి. ఇప్పుడు వారంట్లు వస్తున్నారు, చక్కగా అన్నీ చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈయన గారు కూడా అన్నీ కట్టిస్తున్నాడు, ఎవరు మా సెంటు చోటు ఇచ్చిన వాళ్ళు లేరు. ఈయన మాత్రం మరి ఒక పుట్టింటోళ్ళు కూడా ఎవరేమో ఒక కన్న కొడుకులాగా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు, చక్కగా ఇల్లు కట్టిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజుల్లో ఆ పెన్షన్ లేకపోతే పిల్లలు అన్నం పెట్టే పరిస్థితి కూడా లేదు చెప్పాలంటే, నిజం చెప్పుకోవాలంటే. అవి తీసుకొని ముద్ద అన్నం పెట్టే పరిస్థితిలో ఉన్నాం మేము కూడా ముసలోళ్ళం అయినా. ఎవరు మాకు ఇంతవరకు సెంటు చోటు ఇలా, మరి మహానుభావుడు సెంటు చోటు ఇచ్చి ఇల్లు కట్టిస్తానన్నాడు. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. అంతే, ఈయనే వస్తాడండి నాకు తెలిసి 95% ఈయననే నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా కూడా. అంత పాలన బాగుందండి, ఒకప్పుడు కన్నా కూడా ఇప్పుడు పాలన చాలా బాగుంది. అది నాకు తెలిసిన ఉద్దేశం. అది ఇన్ని సంవత్సరాల్లో 62 దాటిపోతున్నాయి నాకు, ఇంతవరకు ఎవరు మాకు మేలు చేయలా. చేనేత కార్మికులమే 10 కిలోలు బియ్యం ఇచ్చేవాళ్ళు 3 రోజులు తిప్పించి, ఈయన 24,000 ఇస్తున్నాడండి. ఎవరు ఇవ్వలే మాకు అంత డబ్బు, అది సంగతి. వెళ్తున్నానండి. ఆయన ఆడి బొంద ఏం చేస్తాడండి, ఆడికి ఏం తెలుసు, ఏదో యాక్షన్ చేసాము వచ్చాము ఏదో తిరుగుతున్నామని తిరుగుతున్నాడు. తిరగనేమండి, ఎవరు వచ్చినా ఈ అబ్బాయే వస్తాడండి, జగన్ గారే వస్తారు. ఏదో చెప్పుకుంటారండి, ఏమీ ఉండదు అక్కడ. చెప్పుకోవటానికి ఏముంది, జనం మనసులో ఉండాలి కానీ ఎన్ని చెప్పుకున్న ఉపయోగం ఏమి లేదు. నాకు తెలిసి జగన్ గారే వస్తారు, నా బిడ్డే రావాలి.